హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాంగ్లీ వేడియాస్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నేను ఈరోజు చెట్టినాడ చికెన్ నా స్టైల్లో చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది మీకు కూడా కుదురుతుంది గ్రేవీ కూడా బాగుంది దీనికోసం కావలసిన పదార్థాలు ఏంటో మనం చూద్దాము ముందుగా మనము చికెన్ని బాగా కడుక్కొని తీసుకోవాలి నేను హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువగా ఉంది ఈ చికెను ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ మొత్తం తీసుకొని దాని రసాన్ని ముక్కలపైన పిండుకొని కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా కలిపాను ముక్కలకంతా పట్టేలాగా కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇది టెన్ మినిట్స్ అయ్యేలోపు మనం దీనిలోకి మసాలా రెడీ చేసుకున్నాము దానికోసము ఒక పెద్ద లవంగా అనాస పువ్వు జీలకర్ర సాజీర అండ్ మిరియాలు ఇలాచి దోస పలుకులు దాల్చిన చెక్క నేను ఆరేడు మిరపకాయలు తీసుకున్నాను మీరు కూడా మీ రుచికి తగ్గట్టుగా తీసుకోండి కొన్ని ధనియాలు వేసిన తర్వాత వేయించుకున్నాక కాసేపు ఆగిన తర్వాతే నేను ఎండు కొబ్బరి వేసాను ముందే వేస్తే మాడిపోతుంది చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకుందాం మనం ఇది పౌడర్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ని పోపేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే నేను కరివేపాకు వేస్తున్నాను డైరెక్ట్ జీలకర్ర సాజిరా అలాంటివన్నీ మిక్సీలో ఇందాక పౌడర్ చేసినప్పుడు వేసినాం కాబట్టి ఇందులో వేయలేదు నెక్స్ట్ ఉల్లిపాయలు వేసి కొంచెం వేసి టమాటాలు వేసి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే బాగా మగ్గిపోతాయి ఉల్లిపాయలను టమాటాలు బాగా మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం వేసి ఇందాక వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసేసుకోవాలి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత నానబెట్టుకున్న చికెన్ని వేసి ఆ పోపు అనేది దీనికి కలిసేలాగా కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నప్పుడు చికెన్లో ఉన్న ఎసరంతా బయటకు వస్తుంది బయటికి రాగానే మనం ఇంత ముందుకు మసాలా అంతా పట్టి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేయాలి ఆ మసాలా వేసి బాగా కలపాలన్నట్టు ముక్కలకి అన్నిటికీ పట్టాలి పట్టిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలపాలండి ఎందుకంటే మనం నీళ్ళ మూత పెట్టలేదు కాబట్టి ఇది అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది మధ్య మధ్యలో ఇలా కలపాలి చూశారు కదా ఏ సరంతా దగ్గరకు అయిపోయింది ఇప్పుడు మనం బైక్ నుంచి మళ్ళీ కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనం వేసుకున్న ఉప్పు సరిపోతుంది తక్కువ అనిపిస్తే ఇంకా కొంచెం వేసుకోవచ్చు చూసారు కదా ఇలా వే ఎస్ఆర్ దగ్గరకు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని కథం గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే చూసారు కదా చెట్టినాడ చికెన్ రెడీ అయిపోయింది వేడి వేడిగా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలర్ ఈ చేంజ్ అయ్యింది చాలా బాగా కనబడుతుంది కదా కలర్ అయితే టెంప్టింగ్గా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్